So, my dear family, ide manam start chepe kotha business. Excuse me. Sorry for interrupting. Aramanu? I'm Anushka, BMC Group of Companies ke managing director ni. Oh, achcha re. Director gal entuku vachar enti? Naaku indirect ga maatladadam raadu. Direct ga point kostha. I want to marry you. ఈ మ్యారేజ్ తో స్టాక్ మార్కెట్ లో సునామీ వస్తుంది. మన కంపెనీ షేర్స్ మార్కెట్ లో 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతాయి. వాట్స్ యువర్ ఒపీనియన్? హాయ్ లవ్, యువర్ ఐడియా. మీరేమంటారు అంకుల్? నాకు కన్ఫ్యూజన్ గా ఉందమ్మా. ఇది బిజినెస్ డీల్ లో మ్యారేజ్ ప్రపోజల్ అర్థం కావట్లేదు. రెండు అంకుల్, ఈ మ్యారేజ్ తో మనం బిజినెస్ లో కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మన యుగండాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం. మీ బావన అక్కడికి పంపించేద్దాం. విల్ స్టార్ట్ అనదర్ బిజినెస్ ఇన్ రష్యా. మీ చెల్లెల్ని అక్కడికి పంపించేద్దాం. నేను సౌత్ ఆఫ్రికాలో మనం వైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అక్కడికి మీ డాడ్ని పంపించేద్దాం. అండ్ మీ అమ్మ, అమ్మ స్టేజ్ విత్ మీ. ఇడే తేడా అనుకుంటే ఇంకా తేడా ఉంది. రాగానే ఫ్యామిలీ నిడగొట్టేస్తుంది. అవునవును. అలా అయితే అంకుల్ ఎవ్రీ సాటర్డే ఫ్లైట్ లో వచ్చి ఆంటీని చూసి వెళ్ళిపోతారు. అదిరిపోయింది కదమ్మా. ఏడ్చినట్టుందిరా. But why? అంటే పెళ్ళైతే అందరూ తలో దేశంలో ఉండాలా? ఆంటీ దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి. కొత్త ప్రేమలు కూడా పడతాయి. అమ్మా పెళ్లి చేసుకోవాల్సింది నేను, నచ్చాల్సింది నాకు. సూరి, వాట్ ఆర్ యు డూయింగ్ టుమారో? ఐ యామ్ ఫ్రీ. అయితే రేపు ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాం. అయితే 15th కి మ్యారేజ్ పెట్టేసుకుందాం. నో నో, 15th ఇస్ సండే. వీక్ డేస్ పెట్టుకుందాం. గెస్టులు తక్కువ వస్తారు. బ్రిలియంట్. ఐ హావ్ టు లీవ్. సో ఐల్ సీ యు సూన్. ఆల్రైట్. టేక్ కేర్. బై. 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 రే, ఈ అమ్మాయి నీ కరెక్ట్ కాదురా. అవునరా. అవును. నీకు సూట్ అవుతుంది. తన గురించి మానేసి పెళ్ళలా చేయాలో ఆలోచించండి. ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ అయిపోతుంది. ఎలాగైనా ఈ ఘోర నాపాలి. కరెక్ట్. నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంటది? కరెక్ట్ గా వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగే టైం కి నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది. అదే టైం కి ఎలా వస్తుంది? అందుకే మీకు బుర్ర లేదన్నాడు. అది రాదు, మీరే వచ్చిన ట్యాక్ చేయాలి, అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది. సూపర్. హార్డ్ కమర్షియల్ అయితే ఇది కన్నింగ్. ఏం పిల్లలుగా అన్నావే. అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి? అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు. ఏంటంతా నీ ఇష్టమేనా? ఎంగేజ్మెంట్ గురించి కాదు, అసలు ఈ పెళ్లి జరగాల లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను. ఏంటన్నా? ఏంటి ఏంటి ఇరిటేషన్? ఏంటి ఇరిటేషన్? కాదన్నా ఫ్రస్ట్రేషన్. రేపు ఎంగేజ్మెంట్ కి నేను ఏ డ్రెస్ వేసుకోవాలో ఏ రింగ్ దొరకాలో కూడా నేను డిసైడ్ చేస్తాను. ఓ మై గాడ్. అంతేకాదు మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడే, అందుకే దానికి షాక్ ఇవ్వాలి, ఈ పెళ్లి ఆపాలి. ఏంటి నాకంటే మీకు ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది? లేకపోతే ఏంటన్నా దాని బిహేవియర్? మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు. రేపు రింగ్ తొడిగే టైంలో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని వెళ్ళిపోయి. అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదని. ఇప్పుడే ఈ పెళ్లి ఆపేదా? లేదమ్మా, ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది. అదే రేపు అందరు ముందు కరెక్ట్ గా రింగ్ తొడిగే టైం లో ఆపామనుకో, అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసామని క్లారిటీ వస్తుంది, దాని పలుకు దిగుద్ది. సూపర్ బా, హై ఫైవ్. మనం డ్రామా ఆడే పని లేకుండా ఆడే డ్రాప్ అయిపోయి. చాలా మందిని పిలిచినట్టుందిరా. మంచిదేగా, ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజెక్ట్ చేసామని తెలుస్తుంది. కరెక్ట్ బావా. ఈ రిచ్ పీపుల్ ముందు పిచ్చిదైపోవాలి, తన పరువు మొత్తం పోవాలి. అదిగో వస్తోంది మహారాణి. డ్రెస్ లో ఏం చెల్లాము? ఐ నో, కమ్ ఆన్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు మై బిజినెస్ పార్ట్నర్స్. ఆఫ్టర్ యూ. మనం ఇక్కడున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. చూడండి ఎంత పొగరు. దిగిపోద్ది, కాసేపట్లో దిగిపోద్ది. మీట్ పీటర్, దట్స్ మిస్టర్ జాన్, దట్స్ రాయన్, దట్స్ బ్రాడీ, అండ్ దట్స్ అలన్. గైస్, దిస్ ఇస్ మై ఫియాన్సే కార్తిక్. నైస్ టు మీట్ యు సర్. హలో, మీకు విషయం తెలియాలి, ఈ పెళ్లి సెట్ చేసింది నేనే. అవునా? ఏం చేస్తుంటారు మీరు? ఐఎమ్ వీకెండ్ వెంకట్రావు, మేడం పాపకి అన్ని నేనే. కొంతమందికి మిర్రర్ లా కనిపిస్తాను, కొంతమందికి ఎర్రర్ లా కనిపిస్తాను. మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? బ్రోకర్ లా కనబడుతున్నాను. ఓకే, మీరు కామెంట్ చేసిన నేను కాంప్లిమెంట్ లా తీసుకుంటాను. అవును, అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి ఇక్కడ టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు? మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేవాలంటే ఇష్టం లేదు. ఆయన మావయ్య, మీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా. కదా అక్కర్లేదు లేండి, అలాంటి డెసిషన్స్ ఎందుకు? కొట్టుకోటాలు. ఓ వెరీ గుడ్. మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదే. ఇప్పుడుంటుంది ట్విస్ట్. ట్విస్ట్ కాదు, బ్లాస్ట్. ఏంటంటే మనకిచ్చే ట్విస్ట్ ఎలా ఉంది? మన రివర్స్ డ్రామా. నానా,
వరుసకి నువ్వు నాకు బాబువే గాని ఇలాంటి స్కెచ్లో నేనే నీకు బాబుని. కత్తి లాంటి కుర్రోడిని అడిగారు, అరేబియన్ హార్స్ ఇచ్చా. గో గో అండ్ ఎంజాయ్. సార్, కెన్ వి సబ్మిట్ బై దిస్ వీక్? ఇట్స్ ఇంపాసిబుల్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఏంటది సార్? ఇండియాలో ఉన్న మన బయోకెమికల్ ఫ్యాక్టరీ మూతపడింది. వాట్? ఏం జరిగింది? మన కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ కి మూగజీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ హైకోర్టులో పిల్ వేసింది సార్. దాంతో హైకోర్టు ఇమీడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది సార్. ఎంత వాలంటరీ ఆర్గనైజేషన్ అయినా పనిచేసేది మనుషులే కదా, ఎంత కొంత ఇచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. చాలా ట్రై చేశాం సార్, కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఆర్గనైజేషన్ పేరేంటి? గ్రీన్ ఆర్మీ సార్. నెక్స్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్ బయలుదేరి వస్తానని చెప్పండి. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా. అర్జెంట్ పని ఉండి ఇండియాకి వెళ్తున్నాను. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడానికి జస్ట్ 30 సెకండ్స్ పడుతుంది. కుదరకపోతే ఎస్ఎంఎస్ చేయడానికి 20 సెకండ్స్ పడుతుంది. మిస్డ్ కాల్ ఇవ్వడానికి 5 సెకండ్స్ కూడా పట్టదు. నేను ఏదైనా నాది అనుకుంటే అది నా కంట్రోల్లో ఉండాలి. బిజినెస్ అయినా హస్బెండ్ అయినా ఈ రోజు నుంచి నీ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. స్వీటీ, ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీకి చిన్న ప్రాబ్లం వచ్చింది, అది క్లియర్ అవ్వగానే వచ్చేస్తాను. త్వరగా వచ్చాయి. రోజు నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మర్చిపోయినా పర్లేదు, కానీ నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోద్దు. 31st ది మ్యారేజ్, అది మర్చిపోకు. అదే నా లగేజ్ రా మర్చిపోడానికి. మ్యారేజ్ అల్బిదా. అంతేనా? హిమి అహా ఎంపయ్యా. వెంకట్రావు. ఆ మేడం, పెళ్లి టైం కి వస్తాడంటావా? కుర్రాడు కత్తి మేడం తప్పకుండా వస్తాడు. తేడా వస్తే చెప్పాను కదా, తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. నాది పూచి. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. మా వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేశారు. చెన్నైలో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు, కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని గెస్ చేయలేకపోయారు. ఇలా ఎంతకాలం దాక్కుంటది తెలీదు. మా నానా బాబాయ్లు మారేంత వరకు, అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్లేంత వరకు, 20 ఏళ్ళుగా తీసుకెళ్లిన వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారంటీ ఏంటి? కొంచెం లాజికల్ గా ఆలోచించు. నాకు నమ్మకం ఉంది, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది, ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. మీ లిప్స్టిక్ చాలా బాగుంది. విక్టోరియా సీక్రెట్? బై ది వే, ఐ'మ్ కొండయ్య, సాఫ్ట్వేర్ సైడ్. ఐ థింక్ యు ఆర్ షై. నేను మా బాస్ కోసం వచ్చాను. ఏమండి? ఎవరో గ్రీన్ ఆర్మీ అంట సార్, పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉంటే వీళ్ళకి మొక్కల్ని పెంచాలంట. వెంటనే మూసామని కోర్టు మనకు పంపించి నోటీసులు సార్. సారీ సార్, ఎయిర్పోర్ట్ మిస్ అయ్యాను. ఫోకస్ పక్కన ఉన్న మిస్ మీద ఉంటాను. నన్ను మిస్ అవ్వు సార్. టాక్సీ బిల్ అతనికి ఇవ్వండి, పే చేస్తాడు. అసలే ఫ్యాక్టరీ క్లోజ్ అయిపోయి శాలరీస్ అయిపోయి ఇప్పుడు పెనాల్టీ అంటే చచ్చిపోవాలి సార్. ఇంతకీ గ్రీన్ ఆర్మీ లీడర్ ఎవరు? దివ్యాన్ ఒక అమ్మాయి సార్. సడన్ గా ఒక రోజు వచ్చి మన ఫ్యాక్టరీ వల్ల కాకులు పిచ్చుకలు రామచకులు కనపడకుండా పోతున్నాయి, ఫ్యాక్టరీ క్లోజ్ చేసామని సార్. నేను ఇంకా మెంటల్ కేసు అనుకుంటున్నాను సార్, కానీ ఇలా కేసు అర్థం కోసం సార్. సార్ ఈ అమ్మాయి సార్, ఒక అమ్మాయిని హ్యాండిల్ చేయలేకపోయారు, దీనికోసం నేను రావాల్సి వచ్చింది. అది అమ్మాయి కాదు సార్, కంప్లైంట్ బాక్స్. తన ఏజ్ ఉన్న అమ్మాయిలు ఎందరో బాయ్ ఫ్రెండ్స్ తిరుగుతున్నాయి, ఇది మాత్రం చెట్లు పిచ్చుకలు అంటూ రోడ్డు మీద తిరుగుతుంది. బాగా ఎంక్వైరీ చేశావు. ఎంక్వైరీ కాదు సార్, ఎఫెక్ట్ అయ్యాను బ్యాడ్లీ. ఏమైందో లుక్. హాయ్ ఏ స్వాతి, ఏంటి వాడికి కటింగ్ ఇస్తున్నావా? స్మైల్ పడేస్తే స్కూటీ కొనిస్తాడని. ఉండు, మీ నాన్న చెప్తా. ఐడియా ఇచ్చిందే మా నాన్న. ఈ నమ్మ కొమ్మ దీనికి లేదు. అది కరెక్ట్ ఏంటి? బట్ ఆ ఫిగర్ కూడా బానే ఉంది. చెట్టు చూడరా, చెయ్యి విరగొట్టినందుకు ఎంత బాధపడుతుందో. చెట్టు చెయ్యా, మైండ్ గా దొప్పిదా నీకు? ఏయ్,
వాటికి ప్రాణం ఉంటుంది, అవయవాలు ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. నీలాంటి వాళ్ళు ఇలా చెట్లు నరకడం వల్లే నేపాల్ లో భూకంపాలు, ఇండోనేషియాలో సునామీలు వస్తున్నాయి తెలుసా? చెట్టు తరిగిస్తే నేపాల్ భూకంపమా? నువ్వు కొండ ముచ్చదవా. అసలు గాల్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో తెలుసా? కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందో తెలుసా? ఆఫ్టర్ చిన్న కొమ్మ వచ్చిన చెట్టు అన్న మనిషి చొక్క పట్టుకుంటావా? ఇప్పుడు నీ కళ్ళ ముద్ద మొత్తం చెట్టు నరిగిస్తే చూడు ఏం చేస్తావు చూద్దాం. వద్దురా ఊడింద్రా. హలో పోలీస్ స్టేషన్, టీవీ 9, ఏబిఎన్, ఎన్టీవీ, టీవీ 5, సాక్షి, ఈటీవీ. నల్లమల ఫారెస్ట్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేది నువ్వేనా? శేషాచలం అడవుల్లో అగ్గిరాజేసింది నువ్వేనా? వీరప్పన్ బ్యాచ్ లో మిగిలినది నువ్వేనా? అంగిరెడ్డిని దుబాయ్ పంపించింది నువ్వేనా? పోలీస్ ఆఫీసర్ ని చంపింది నువ్వేనా? ప్రపంచంలో పెళ్లి కేసులు నామీ పడతాడు చెట్టు కొమ్మరా? ఆ కొమ్మను చూస్తుంటే అచేతనంగా పడి ఉంది స్వప్న. ఇంకా చూస్తారేంటి సార్? కొమ్మని విరగొట్టడమే కాకుండా మీడియా మీద కూడా విరుచుకు పడుతున్నాడు. ఈ కఠినాత్ముని కఠినంగా శిక్షించాలి. రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేదని కేసులు పెట్టింది సార్ నా మీద. దాని గురించి నాకు వదిలే, నేను హ్యాండిల్ చేస్తా. ముందుకి ఎరిగి ముందుకి ఎరిగి అల్లుడా, ఎన్నిసార్లు నొక్కితే మాత్రం ఆ పిల్ల టీవీలో నుంచి బయటకు వస్తాయి. ఎందే మజా వస్తుంది మావయ్య, మాకు థమ్సప్ వస్తుందేనా? అందరిని చూస్తుంటే షాజహాన్ గుర్తొస్తున్నాడు. ఒరే కర్రీ శ్రీరా, ఒడి రెచ్చగొట్టమాక మళ్ళా తాజ్ మహల్ కట్టమంటేదే మావయ్య? నీకు నా లవ్ గురించి తెలియట్లేదు. అల్లుడు, మనకి క్రైమ్ స్టోరీస్ కావాలి గానే లవ్ స్టోరీస్ మళ్ళా నువ్వు దాన్ని తీసుకొచ్చి నీ కళ్ళ దగ్గర పడేస్తా? దాన్ని అంటావేంట్రా? రెస్పెక్ట్ లేదా? స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం. రెస్పెక్ట్ దెమ్, లవ్ దెమ్. లాక్కొచ్చి పడేసానంటావురా? అమ్మాయిలు పువ్వులు సుక్కుమారంగా ఉంటారు, సున్నితంగా డీల్ చేయాలి. మనం ఏమన్నా సాఫ్ట్ వెళ్ళామా? సున్నితంగా డీల్ చేయడానికి రౌడీ నా కొడుకులం అంటే అవుతాను వస్తుందా? ఏదో తీసుకొచ్చామా, పరిగారిచ్చామా, పంపించామా అన్నట్టు ఉండాలా? అమ్మాయిలు పువ్వులు ఆ పూలే మడిసే. ఓ శ్రీ అమ్మ కడుపు కాలా, మళ్ళీ మొదలు కొట్టా? పని మనిషి వెంకయ్యమ్మ గారు, మీరేం టెన్షన్ పడకండి. అన్నట్టు మీ కూతురు పుష్పతి అయిందన్నారు కదా, అకౌంటెంట్ కి చెప్పి బాతిక వెళ్లి తీసుకుని ఫంక్షన్ గ్రాండ్ గా జరిపించండి. దీనమ్మ పడవ, నేను పెద్ద మనిషి అయి 40 ఏళ్ళు అయింది, ఏనాడి నా మందు కోసం ఒక్క వంద ఇచ్చా? అనా అనా ఏమైందిరా? ఆ గ్రీనర్ మీ పిల్ల ఎక్కడుంటుందో తెలిసిందనా? ఆ ఏరియాలో ఇంకా 4-5 మొక్కలు నాటాలి. ఓకేనా? ఓకే. ఎక్స్క్యూజ్ మీ, మీ గురించి నేను చాలా విన్నాను. ప్రపంచ పచ్చదనం కోసం మీరు పడే ఈ శ్రమ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఇట్స్ అన్ ఆనర్ టు మీట్ యు. పిచ్చి పిచ్చి మాట్లాడి డైరెక్ట్ గా మ్యాటర్కి రా. నువ్వు ఇక్కడికి ఫ్యాక్టరీ కోసమేగా వచ్చింది? వావ్, అంత కరెక్ట్ గా లెక్క చేశారు. నేను మొక్కలతో పాటు మనుషుల మీద కూడా రీసెర్చ్ చేశాను. పని ఉన్న వాళ్ళు బాగా పొగుడతారు. కరెక్ట్, కానీ మీరు ఒక నోటీస్ పంపించుంటే ఆ పొల్యూషన్ కి సొల్యూషన్ ఏదో చూసేవాడిని. ఎనీవేస్, జరిగింది ఏదో జరిగిపోయింది. నో ఆబ్జెక్షన్ లెటర్ ఏదో ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం గెట్ గోయింగ్. జరిగింది ఏదో జరిగిపోయిందా? అసలు ఇంతకు ముందు పులులు ఎన్ని ఉండేవో తెలుసా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఏనుగులు, అవి తగ్గిపోయాయి. సైజ్ కాదు సంఖ్య. పిచ్చుకలు పొద్దున్నే కీచ్ కీచ్మంటూ నిద్ర లేపేవి. అవి లేక మనం అలారం పెట్టుకుని లేస్తున్నాం. రామచిలుకలు ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడి దగ్గర తప్ప ఇంకెక్కడ కనిపించట్లేదు. పిల్లలు ఉడతలు అంటే ఏంటి అని అడుగుతున్నారు పిల్లలు. కాకులు లేవని బ్రాహ్మణ సంఘాలు గొడవ. పిండాలు పెట్టాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళొస్తున్నారు. ఇవన్నీ నీ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చి పొల్యూషన్ వల్లే జరుగుతోంది. ఇంకాసేపు ఉంటే ఓజోన్ పొరకి మీ వల్లే బుక్క పడదంటు చెప్పాలని సార్. అసలు నీళ్ళ అసలు ఏంటని ఎవరు కాకులు పిచ్చుకలు కనపడలేదండి దీనికి. వెళ్ళి జూలో పనిచేసుకోవే, కావలసినవి కనపడతాయి. ఏంటే చెట్లు అట్ల మీద ఉన్న పెట్లో వేసే రెట్లు కావాలా నీకు? అసలు నీలాంటిదని గ్రీన్ ఆర్మీ ఎవరికి భయపడదు. చెట్లని పిట్టల్ని కాపాడమే నా లక్ష్యం. ఏం చేసుకుంటా చేసుకోపా. బాగా తెగించేసావన్నమాట. చట్టాలు నీకు తెలిస్తే రౌడీలు చుట్టాలు నాకు తెలిసే. 4 రౌడీలు ఎంచితే కాకులు పిచ్చుకులు కాదు, నువ్వు కనపడకుండా పోతావు. చూడు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా ఇచ్చిన కేసు వాపస్ తీసుకో, లేకపోతే కార్తిక్ గడి తెక్కెళ్ళి చూపిస్తా. రౌడీలా తొక్క, ఊరికి రాయేసాను అంతే. ఇప్పుడు ఇచ్చిన దానికి రియాక్షన్ స్పీడ్ గా ఉంటుంది చూడు. తీరమ్మా పడవా,
ఏంద్రీ బ్యాండ్ మేళ అంటారు స్వా పైగా మెళ్ళో ఇదొక తాడు పిసగబోతా ఉంది. అది కాదురాలుడా, ఎవరైనా పేషెంట్లను చూడడానికి పోతే పళ్ళు తీసుకెళ్తామో, పిల్లలను చూడడానికి పోతే చాక్లెట్లు తీసుకెళ్తామో. ఈ పూల మొక్కలేదిరా పీడాకారమా మావయ్య. అమ్మాయిల మనసు దోచుకోవాలంటే వాళ్ళకి నచ్చింది ఇవ్వాలి. తనకి మొక్కలంటే ఇష్టం. టీవీలో చూడలా చూసేలే. వాటి సంగతి నేను చూసుకుంటాను. నమస్కారం దివ్య గారు, నా పేరు శంకర్. వి ఆర్ ఆల్ సోషల్ వర్కర్స్. ఓ, మీరు కూడా గ్రీన్ రీ సైడా? కాదు, సెటిల్మెంట్ సైడ్. నరుకుతా. ఏంటి లాంగ్వేజ్? ఏం లేదల్లుడు, ఎవరైనా చుట్టూ దొరికేటప్పుడు వద్దు తప్పు వృక్షో నక్షత నక్షత అన్నచ్చి చెబుతాం కదా, అది నన్ను గాని. అవునవును, పాయింట్ కి వద్దాం. మిమ్మల్ని గ్రీన్ రన్ లో చూసినప్పటి నుంచి మీ మీద తెలియని ఫీలింగ్ ఏదో స్టార్ట్ అయింది. నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు, తిండి తినట్లేదు, అసలు ఏ పని చేయాలనిపించట్లేదు. మందు కూడా తాగట్లేదమ్మా. ఏ రోగం? మిమ్మల్ని నేను ఎంత అభిమానిస్తున్నానంటే యాక్చువల్ గా సారీ, మీ సోది వినేంత టైం నాకు లేదు. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. పువ్వులాంటి మీకు ప్రాబ్లమ్సా? అవేంటో నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ఇది మీలాంటి సోషల్ వర్కర్స్ డీల్ చేసే ప్రాబ్లం కాదు, దానికి రౌడీలు కావాలి. యాక్చువల్ గా విఆర్ ఆల్ రౌడీస్. సారీ దివ్య గారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం కోసం అబద్ధం చెప్పాను. ఈ సిటీకి నేనే పెద్ద రౌడీ. 100 మంటల్లో 150 కబ్జాలు, 1000కి పైగా సెటిల్మెంట్ చేశాడు. ఇది అన్న ట్రాక్ రికార్డ్ కాదు, ఇంటర్నేషనల్ ఆల్ టైమ్ రికార్డ్. రియలీ? ఒకడు ఫ్యాక్టరీ మీద కేసు వేశానని నన్ను రౌడీలతో కొట్టిస్తానని భయపెడుతున్నాడు. వాణ్ణి మీరు హ్యాండిల్ చేస్తారా? ఎవడాడు? చాక్లెట్ బాయ్ లా ఉన్నాడే అక్కడ. వాడి సంగతి నాకు వదిలేయండి. నువ్వు సై గుండమని చూసుకుంటావా? ఆ చాక్లెట్ గాడిని సీకి 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 అడిగి సాకలేవు పెట్టా. అవును, సీడెడ్ నుంచి వచ్చాం. అయితే రచ్చరంబోలా ఉమ్మేండ్ రాయండి. అసలు మీరు సార్ ఎందుకు కూర్చున్నారు? అమ్మాయిలు పువ్వులు, పువ్వులు పువ్వుల బాగుంటే చప్పట్లు కొట్టాలి కానీ నన్ను కొడతారేంటి సార్? ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని నీకు మా బాలయ్య సినిమా చూసే అర్హత లేదు. అసలు మీరు ఎవర్రా? ఈ సినిమా థియేటర్ కి ఎందుకు వచ్చారు? నన్ను ఎందుకు కొట్టారు? గ్రూప్ కటింగ్? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, మిగతా దంతా సేమ్ టు సేమ్. అమ్మాయిలు పువ్వులు, వాసన చూడాలి కానీ నలపకూడదు. ఈ అమ్మాయిలు ఎట్టి పువ్వులు ఎట్టి నలిపేటి పెట్టి అసలు మీరు ఎవరు సార్? తను ఎందుకు కూర్చున్నారు? ఇంకో రౌండ్ ఏంట్రా? ఏయ్ కొండా, వాట్ హ్యాపెండ్? తెలియట్లేదు సార్, ఒక మ్యాచ్ వస్తున్నారు సార్, ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారు తెలియట్లేదు. పిచ్చ కుట్రలు కూర్చున్నారు సార్. బట్ వై ద హిటింగ్ యూ? అదే తెలుగులో అడిగాడు సార్. వాడేమో అమ్మాయిల ఆకులు ఆకుల పువ్వులు పువ్వుల కాయలంటున్నాడు సార్. కర్మ డాక్టర్ పెడుతున్నాడు సార్. చెట్ట కూడా బాగా చిరిగిపోయింది సార్, తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయండి. బ్లడ్ అయిపోతే రా చెప్తాను. ఫీల్ అవ్వరా? కాఫీ పొడి.